నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పర్యాటక పాలసీ, పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి వెల్లడి. నగరంలో నేరాల నియంత్రణకు ఆటో డ్రైవర్లు సహకరించాలి. ఆటో డ్రైవర్ల సదస్సులో నగర డీసీపీ ఐశ్వర్య రస్తోగి. నిండు కొండల జలాశయాలు ప్రమాద స్థాయికి పోటెత్తుతున్న వరద నీరు గేట్లు ఎత్తివేత. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి, క్రమేణా తగ్గుతున్న కేసులు, మరణాల సంఖ్య. విశాఖను వదలని వాన, నగరంలోనూ జిల్లాలోనూ కొనసాగుతున్న జల్లులు. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీని వారం రోజుల్లోగా ప్రకటిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్తో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర టూరిజం అభివృద్ధిపై చర్చించారు. కోవిడ్-19 నేపథ్యంలో పర్యాటక ప్రదేశాల్లో చేపట్టవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్తో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. రాష్ట్ర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర సహాయాన్ని ఆర్జించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 1000 కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. స్వదేశీ దర్శన పథకం, ప్రసాదం స్కీమ్లో ఆమోదానికి రాష్ట్రంలో 4 దేవాలయాలకు ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపగా సింహాచలం ప్రాజెక్టుకు ప్రసాదం పథకంలో ఆమోదం లభించిందన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర టూరిజాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖ రిషికొండ బీచ్ కి బ్లూ ఫాగ్ గుర్తింపు రావడం ఆనందదాయకమన్నారు. వచ్చే వారం నూతన టూరిజం పాలసీని ప్రకటిస్తామని, విదేశీ పర్యాటకులు సందర్శించే రూపకల్పన చేస్తామని స్పష్టం చేశారు. ప్రసాద స్కీమ్ కింద 6 కోట్ల కూడా పంపించడం జరిగింది. దీనికి సింహాచలం శాంక్షన్ చేశారు. మన రాష్ట్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రాజెక్ట్స్ ని టేకప్ చేయడం గానీ, ఆ వర్క్స్ ని కంప్లీట్ చేయడం గానీ, ఆ ప్రోగ్రెస్ గురించి కూడా ఆయన చాలా సాటిస్ఫాక్టరీ ఉన్నారు అది కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు 2 ప్రాజెక్ట్స్ వస్తే 284 కోట్లు శాంక్షన్ చేశారు. వాటిల్లో 24 కోట్లు ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. అవి కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా టూరిజాన్ని మరి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని, మనకి విశాఖపట్నం సంబంధించి ఈ రిషికొండ బీచ్ కూడా మరి మొన్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా రావడం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ద్వారా మీకు తెలుసు ప్రపంచంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఈ బీచెస్ చాలా తక్కువ ఉండేవి. జనరల్గా ఇంటర్నేషనల్ టూరిస్టులు ఏంటంటే వాళ్ళు ఒక గూగుల్లో వెళ్ళి చూసుకున్నప్పుడు వరల్డ్లో ఏ బీచెస్ విజిట్ చేయాలని చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఈ బీచెస్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా కూడా విశాఖపట్నం మన ఇంటర్నేషనల్ టూరిజం మ్యాప్లోకి వెళ్ళింది. మన రాష్ట్రంలో టూరిస్టులు, దేశంలో టూరిస్టులు, విదేశీ టూరిస్టులు కూడా అన్ని రకాలుగా ఇంప్రూవ్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటితో పాటు నెక్స్ట్ వీక్ టూరిజం కొత్త పాలసీ కూడా తీసుకొస్తాం. విశాఖలో జరుగుతున్న దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నివారణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు, ట్రాన్స్పోర్ట్ అధికారులు సంయుక్తంగా ఆటో డ్రైవర్లతో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో ఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు, ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ డీసీపీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు బాధ్యతగా మెలగాలన్నారు, ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. ఏఐటీయూసీ ప్రతినిధి ఆటో భాష మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు పోలీసు శాఖ తరపున గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ రాజారత్నం, డీసీపీ సురేష్ బాబు, అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. వెరిఫైడ్ ఆటోస్ ఉండాల్సింది. సో వెరిఫైడ్ ఆటోస్ మాత్రంకి మనం రాత్రి అనుమతి ఇవ్వాలనుకున్నాం. సో దట్ మనకి రాత్రి ఇది చేస్తే కొన్ని చాలా వరకు రాత్రి జరిగిన నేరాలు ఎక్కడైతే ఆటోస్ ఇన్వాల్వ్ అవుతున్నారో లేదంటే నకిలీ ఆటో డ్రైవర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో దాంట్లో మనం నియంత్రణ తీసుకురావచ్చు. సో ఈ కాన్సెప్ట్ని ఉన్న ఆటో కార్మికులు, వాళ్ళ యూనియన్ లీడర్స్ కూడా అగ్రి చేశారు. వాళ్ళు కూడా ఇది చేస్తే బాగుంటుంది వాళ్ళ అభిప్రాయం చెప్పారు. సో డెఫినెట్లీ ముందుగా మనం ఇది ఇంకా ఫర్దర్ ఎలా
ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ కొన్ని రోజుల్లో డిస్కస్ చేసుకొని లాంచ్ చేసేస్తామండి. వాళ్ళు కూడా మనకి కొన్ని పాయింట్స్ చెప్పారు. ఈ ఒకటి ఇలాంటి రిజిస్ట్రేషన్ ఉంటే, నంబరింగ్ ఉంటే ఆటోస్కి పోలీస్ ద్వారా బాగుంటుంది. సో వాళ్ళు ఇచ్చిన అన్ని పాయింట్స్ మీద కూడా మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఎంతవరకు సాధ్యం ఉంటే అన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. పోలీసు ఫ్రెండ్లీ మీటింగ్ అనేది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు విశాఖ నగరంలో నగర అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని ఏ పద్ధతుల్లో నివారించాలి, ఎలాగా ముందుకెళ్తే దీన్ని నివారణ అవుతుంది అనేది కూడా పోలీసు వారు మా తాలూకు యూనియన్లు మా డ్రైవర్స్ తాలూకా సలహాలు కూడా తీసుకున్నారు. మాకుండే ఇబ్బందులు కూడా వాళ్ళు తీసుకెళ్ళాం. ప్రధానంగా ఈరోజు కొత్త వాళ్ళు వచ్చి, ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు వచ్చి ఆటో లైసెన్సులు లేకుండా ఈ పద్ధతుల్లో కూడా చాలామంది ఆటోలు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక మనిషి ఎక్కి ముగ్గురు ఎక్కి వేరే ఎక్కడికో తీసుకొని వెళ్ళి దౌర్జన్యాలు చేసే పరిస్థితులు కూడా చాలా పేపర్లో కూడా మేము చూస్తున్నాం న్యూస్లో. ప్రధానంగా ఇవి తగ్గించాలంటే మేము కూడా మన సీఏ గారు ఏదో మీటింగ్ చేస్తాడు చెప్పాం. ఎలాగా పోలీస్ నెంబర్లు అనేది ప్రతి పిఎస్ పోలీస్ స్టేషన్లో నెంబర్లు ఇచ్చున్నారు ఆటోలకి. ఇది కాక ఈరోజు రాత్రులు తిరిగేవి దాన్ని ఏ ప్రకారంగా ముందు తీసుకెళ్ళలేదు అంటారు. నైట్కి సంబంధించి ఏదైతే ఉందో దీని మీద నైట్ అనేది ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ అంటే దొంగతనాల క్రైమ్ రేటింగ్ ఎక్కువైపోయింది కాబట్టి దీన్ని ఎలా తగ్గించాలనేది పోలీస్ వాళ్ళు ఆలోచన. నగర అవసరాలకు మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండు కొండలను తలపిస్తున్నాయి. ప్రస్తుత నీటి మట్టాలతో రానున్న వేసవిని సులభంగా గట్టెయ్యొచ్చు. అయితే పలు రిజర్వాయర్లలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే రిజర్వాయర్లు గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. నీటితో నిండిపోయి నిండు కొండలను తలపిస్తున్నాయి. తరచూ కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న ఫ్లో పెరగడంతో వీటి నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి. దీంతో గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేఘాద్రిగడ్డ, ముడసర్లోవ రిజర్వాయర్లలో వరద నీరు పోటెత్తుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా గత 4 రోజుల పాటు కురిసిన కుండపోత వర్షాలకు రిజర్వాయర్లు ప్రమాద స్థాయిని దాటాయి. ప్రస్తుతం జిల్లాలోని రిజర్వాయర్లు అన్నింట్లో నీటిమట్టం పుష్కలంగా ఉండడంతో రానున్న వేసవిని సులభంగా గట్టెక్కేయవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా జిల్లాలో 190 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,690కి, మృతుల సంఖ్య 453కి పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. అయితే వైరస్ నెమ్మదించడంతో కేసులు, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. తాజాగా జిల్లాలో 190 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,690కి, మృతుల సంఖ్య 453కు పెరిగింది. కాగా 51,128 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,108 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 73, 98వ వార్డులో 4 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలు వానలు వదలడం లేదు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో 4 రోజుల పాటు కుండపాత వర్షాలు కురవగా బంగాళాఖాతం, అరేబియా మహాసముద్ర తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇటు నగరంలోనూ అటు జిల్లాలోనూ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో పలు కొండవాళ్ళ ప్రాంతాల్లో కొండ చర్యలు, రిటర్నింగ్ వాల్స్ విరిగిపడుతుండగా విశాఖ ఏజెన్సీలోనూ కొండ చర్యలు విరిగిపడి వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు, చెరువులు, గెడ్డలు, కాలువలు పొంగి పొరులుతున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. కాకినాడ సమీపంలో 2 రోజుల కిందట తీరం దాటిన వాయుగుండం దక్షిణ మధ్య మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న కొంకణ్ వద్ద తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతూనే ఉంది. ఇది పశ్చిమ వాయువు దిశగా పయనించి మహారాష్ట్రకు దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా మహాసముద్రంలోనికి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది ఇలా ఉండగా ఈ నెల 19వ తేదీన మధ్య అరేబియా మహాసముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపింది. దీని ప్రభావం కారణంగా రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్ఏడి ఫ్లైఓవర్ పై జరిగిన ప్రమాదంలో కంటైనర్ కింద చిక్కుకున్న ఆటోలో ఉన్న 7 ప్రయాణికులను రక్షించిన క్రేన్ ఆపరేటర్, పోలీస్ కానిస్టేబుల్ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో జరిగిన ఆటో డ్రైవర్ల సమీక్ష సమావేశం అనంతరం వీరికి ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఒక ఐరన్ లోడ్తో ఒక కంటైనర్ విశాఖపట్నం రావడం జరిగింది. ప్రమాదవశాత్తు ఈ లారీ వెళ్ళి ఆటో మీద పడిపోయింది. ఈ ఆటోలో సుమారు 7 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారట సమయంలో డ్రైవర్తో పాటు. వారంతా కూడా లారీ కింద ఉండిపోవడం జరిగింది. అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న హోంగార్డు అది చూసి ఇమీడియట్గా నగరంలో ఉన్న అధికారులందరికీ నైట్ రౌండ్స్ చేసే అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే అందరూ వచ్చి చూసేసరికి ఆ లోపల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అంటే కొంతమంది బతుకుండొచ్చు అనే ఉద్దేశంతో ఇమీడియట్గా అందరూ అక్కడే ఒక 2 క్రేన్స్ ఉంటే ఆ క్రేన్స్ సహాయంతో ఒక 1 అవర్ కష్టపడి వీళ్ళందరినీ లిఫ్ట్ చేసి చూస్తే చిన్న చిన్న గాయాలతో ఆ ఆటోలో ఉన్న ప్రయాణికులు డ్రైవర్ అందరూ కూడా బ్రతికే ఉన్నారు. విషయాన్ని సిపి గారు వెంటనే స్పందించి ఇంత మంచి కార్యక్రమం చేసిన ఈ ఇంత 6 ప్రాణాలు కాపాడిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా రివార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ప్రశంసా పత్రాలను వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా కురిసిన వర్షాలకు పెందుర్తి మండలం పులగానిపాలెం వెళ్లే మార్గంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గల రోడ్డు గతుకులమయమైంది. దీంతో అటుగా వెళుతున్న రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు, స్థానిక ప్రజలు, వాహన చాదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఈ గోతుల్లో పడి గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. నా పేరు దినేష్. నేను ఏమించి సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజ్ చదువుతున్నాను. బట్ అక్కడ కరోనా వల్ల నేను సెంటర్ పెట్టుకున్నాను. వర్షం వస్తే ఇక్కడ రోడ్లు అవి సౌకర్యంగా బాగోలేదు. కొద్దిగా అధికారులు చూసి కొద్దిగా స్పందించి రోడ్లు అవి బాగు చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. ప్రతిరోజు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. ఇక్కడ మేము ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా ప్రతి చిన్న ఏ రోజు చిన్న వర్షం పడుతున్నా ఆ వర్షానికి చాలా నరకయాత్రను పడుతున్నాం అండి. కాలేజీ పిల్లలకు కానీ రోజు తిరిగే దినచర్యలకి వెళ్ళే పనులకు కానీ ఒక వాకింగ్కి వచ్చినా లేదంటే ఒక బజార్కి వచ్చినా చిన్న వర్షం పడినా మోకాలు లోతులో నీరు ఉండిపోతుందండి. నడుచుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దీని కొద్దిగా గవర్నమెంట్ దీనిపై దృష్టి సారించి మాకు ఏదో ఒక త్వరగా క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిన కాడి నుంచి ఇక్కడ గొయ్యలు పడి రోడ్డు అంతా చంద్రవందనంగా ఉన్నా సరే ఒక జీవీఎంసీ అధికారులు కానీ ఈ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఇప్పుడు దాకా వచ్చి దీన్ని చూసిన పట్టింపు లేదు. ఎమ్మెల్యే గారు ఇదిగో గొయ్యలు కప్పించేస్తాం, అదిగో రోడ్లు వేసేస్తాం అని అన్నారు. వచ్చిన సంవత్సరంలోనే గొయ్యలు వేసేస్తాం, రోడ్లు కప్పేస్తాం అని అన్నారు. కానీ ప్రతి రోడ్డు గొయ్యలమయంగానే ఉంది. రాష్ట్ర గొయ్యలు అలాగే ఉన్నాయి, ఊర్లో గొయ్యలు అలాగే ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం అలాగే ఉంది. కరెంటు ఛార్జీలు బాధుడు, మిగతా ఛార్జీలు బాధుడు అయితే విపరీతంగా ఉంది. కానీ ఎవరో కూడా రోడ్డుకు వచ్చి ఇప్పుడు వచ్చి ఇగో పలానా రోడ్డు ఇలాగ మేము ప్రాబ్లం సాల్వ్ చేసాం, సబ్వే ఇచ్చామని మా దాఖనాలు కూడా ఎవరు చేయలేదు. 50వ వార్డు మాధవధార జీవీఎంసీ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మౌలిక వసతులు, విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రతి పేద పిల్లాడికి ఉన్నత విద్య అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేట్ అభ్యర్థులు వావిలిపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తన అతని టైం కేటాయించి వచ్చారు.
ప్రతి ఒక్క పేద విద్యార్థికి కూడా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా బ్యాగ్ మూడు జతల బట్టలు షూస్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ తో పాటు అన్ని సదుపాయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అందరిని కోరుకునేది ఒకటే ఒక మంచి లక్ష్యంతో ఒక మంచి మనస్సుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి కానీ ఆయన కృషి చేస్తున్నారు అంటే మనందరం కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ప్రజల యొక్క అందరి ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా విద్యార్థులందరినీ ఒకటే కోరుకుంటున్నాం మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనకి ఆయన ఆశయం కూడా మీరందరూ బాగా చదువుకుని మీరందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక కాబట్టి మీరందరూ బాగా చదువుకుని మీ తల్లిదండ్రులు మీ టీచర్సు జగన్మోహన్ రెడ్డి గారు గర్వపడే విధంగా ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ బాగా చదువుకుని అభ్యున్నతిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో బొమ్మ పడలేదు, వెండి తెర కలకలలాడలేదు. అన్లాక్లో సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ 50% థియేటర్లు నడపడం కష్టమని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో సినిమా థియేటర్లు తెరుచుకోలేదు. కరోనా ప్రభావం మొదలయ్యాక ఈ ఏడాది మార్చిలో మూతపడిన థియేటర్లు మల్టీప్లెక్స్లు ఏపీలో ఇప్పటికీ తెరుచుకోలేదు. కేంద్రం అన్లాక్ 5.0లో భాగంగా ఎట్టకేలకు వీటి కార్యకలాపాలు పునః ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. దీనికనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని పాటిస్తూ సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్ల్లో సినిమాలు వేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులు ఇంకా కుదురుకోకపోవడంతో ఏపీలో బొమ్మ పడడం కష్టమేనని వీటిని ప్రారంభించలేమని థియేటర్ల యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దేశంలో కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో మార్చి 23 నుంచి లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లు మూతపడ్డాయి. అయితే కేంద్రం ఇటీవల అన్లాక్ 5 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లను పునః ప్రారంభించేందుకు అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే థియేటర్ల యజమానులు విద్యుత్ మినిమం ఛార్జీల మాఫీని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి భరోసా లభించకపోవడంతో సినిమా థియేటర్లను ప్రారంభించడం లేదని థియేటర్ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయానికి సినిమా హాళ్లలో రన్నింగ్లో ఉన్న సినిమాలను రీరన్ చేయాలా వద్దా అనే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదని, అందువల్ల సినిమా హాళ్లను నవంబర్ నెలలో పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో 15 నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించిన 13 జిల్లాల ఎగ్జిబిటర్లు విజయవాడలో భేటీ అయ్యారు. ఒక్కో థియేటర్ తెరిచేందుకు 10 లక్షల వరకు అదనపు ఖర్చవుతుందని, ఈ నేపథ్యంలో 50% ఆక్యుపెన్సీతో థియేటర్ల నిర్వహణ కష్టమని తీర్మానించుకున్నారు. ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలు ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాకు కేంద్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోమని చెప్పి ఒక అన్లాక్ నిబంధనలతోటి మాకు ఇచ్చింది. కానీ మేము ఓపెన్ చేయలేకపోతున్నామండి. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల, మెయింటెనెన్స్ చేయాలంటే ఆ ఇబ్బందుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు. అవి ఏ ఇబ్బందులు అంటే, కరెంటు బిల్లులు 140,000 ఒక్కో థియేటర్కి మేము పే చేస్తూ వస్తున్నామండి. ఈ 7 నెలలుగా మేము పే చేస్తూనే వచ్చాము. తర్వాత వచ్చేసి మెయింటెనెన్స్ ఛార్జెస్ 3 రూపాయలే ఉంది మాకు. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్లు కూడా పెంచాలి ఒకటి. తర్వాత వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి మాకు డిమాండ్ నోటీసులు వస్తున్నాయండి. ఈ 6 నెలలుగా మాకు కరోనా కష్టకాలంలో మాకు థియేటర్లు తెరవక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాం. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని మాకు ఆయుధా పద్ధతిలో 1-2 నెలలు వెసలుబాటు కల్పించమని కోరడం అయింది. ఈ 3 డిమాండ్లు మా ఏపీ సినీ ఎగ్జిబిటర్ అసోసియేషన్ స్టేట్ అంతా కలిపి విజయవాడలో నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
ఈ మూడు డిమాండ్లు మేము గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ నుంచి రిప్రజెంట్ వచ్చేదాకా మేము అందాక ఆగాలని నిర్ణయం తీసుకొని అందాక తరగకూడదని నిర్ణయం తీసుకొని ఉన్నాం. గవర్నమెంట్ మాకు మేము అడిగిన ఈ మూడు రాయితీలు ప్రకటించిందంటే మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా కొంచెం తోడ్పాటు అవుతుందండి. అందుకని మేము ముందు కూడా వస్తాము. అందాక గవర్నమెంట్ వచ్చేదాకా కొంచెం వేచి చూస్తాం. గవర్నమెంట్ కానీ మాకు ఎంత త్వరగా కానీ మాకు వస్తే మేము ఓపెన్ చేస్తాం. ఆ ఓపెన్ చేసినప్పుడు మేము కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏవైతే మాకు మార్గదర్శకాలు ఇచ్చిందో ఆ మార్గదర్శకాల ప్రకారం మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ఇప్పుడు మాకు 50% ఆక్యుపేషన్ ఇచ్చారు, 100 సీట్ పరిమితి ఇచ్చారు, ఆ విధంగానే చేస్తాం. గాజువాక 73వ వార్డు కైలాష్ నగర్లో ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం అండ్ టీవీ ఇండస్ట్రీ అండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ల సమావేశం జరిగింది. దీని ఫెడరేషన్ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 24 యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన జరిగే ఫెడరేషన్ నూతన వెబ్సైట్ లాంచింగ్, గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని యూనియన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 13 జిల్లాల యూనియన్ల ప్రతినిధులు దీనిలో పాల్గొంటున్నట్లు చెప్పారు. పిలుపు వచ్చినప్పుడు ఇది స్పందన అండి. రాష్ట్రం లేక మనకింత విలువ ఇవ్వడం లేదు, విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. ఏ ఒక్కడ ఓటు అతను పనికిరాదు. లేదా మా జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఓట్లు తప్పించి ఒక పెద్ద బిందు పెట్టారు అట్ రాజుగారి ఇంటి దగ్గర. ఫస్ట్ నా ఓటోడు ఎవడో వృత్త కూడా స్టార్ట్ చేశారు. అందరూ పాలిటిక్స్లో సుమారుగా నెలకి తక్కువలో తక్కువ 35 నుంచి 40 వేలు ఖర్చు అవుతూ ఉంటే ఏ పని జరిగేది కాదు అక్కడ. ఈ రాష్ట్రంలో సినీ కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మా అందరం కూడా డిస్కస్ చేసి ఆ విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కార్మికులకి న్యాయం చేయడం కోసం అనేక సందర్భాల్లో మనం ఏదో చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. కానీ మనకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొన్ని యూనియన్లు వారు ఈ ఫెడరేషన్ మీద ఇటు రాష్ట్రంలో కానీ అటు హైదరాబాద్ ఉన్నటువంటి ఫెడరేషన్ దృష్టిలో కానీ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ దృష్టికి ఒక తప్పుడు సమాచారాన్ని వారు చేరవేస్తూ ఉన్నారు. దాని దరిమిళ మనకి మనల్ని నమ్ముకున్నటువంటి యూనియన్కి వాళ్ళకి ఉపాధి అవకాశాలు రాకపోవడం ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక్కడ ఉండే వాస్తవాలు హైదరాబాద్ ఉండే ఫెడరేషన్కి కానీ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ మనం గట్టిగా తెలియజేయాల అవసరం ఉంది. కనీసం 10 యూనియన్లు కూడా రాకపోవడం చాలా విచారించదగినటువంటి విషయం ఇది. ఎందుకంటే 2014 నుంచి రాష్ట్రం రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి కూడా 14లోనే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి అక్కడి నుంచి కూడా ఫెడరేషన్ రన్నింగ్లోకి వచ్చినప్పుడు కూడా అనేక ఒడిదుడుకుల్లో సరైన లీడర్ లేకపోవడం, కొన్ని అవినీతి కార్యక్రమాల మధ్యలో కొంతమంది ప్రజల దగ్గర నుంచి యూనియన్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి సరైన దారిలో పెట్టుకోకుండా వాళ్ళ జేబులు నింపుకునే పక్కెళ్ళిన దారిలో అనేక తప్పులు జరిగినాయి. కాబట్టి ఈ ఫెడరేషన్ న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. జీవీఎంసీ గాంధీ పార్క్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా శాఖ ఈ నెల 12వ తేదీన చేపట్టిన నిరసన దీక్ష 5 రోజు కొనసాగింది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ పాకలపాటి రఘురామ వర్మ సందర్శించి తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో జిల్లా చైర్మన్ పైడిరాజు, ప్యాప్టో మరో నాయకులు వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లోని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాలల పరిరక్షణ మొదలైనటువంటి అంశాల మీద ఫ్యాప్టో పిలుపు మేరకు 13 జిల్లాల్లో కూడా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది కలెక్టరేట్ల వద్ద. ఈ ధర్నాలకి ఈరోజు 5వ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో కూడా నేను పెద్ద ఎత్తున హాజరవడం జరుగుతుంది. ఉపాధ్యాయుల తాలూకా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి బదిలీల కోసం ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఆ ఉత్తర్వుల్లో అస్పష్టమైన
విరుద్ధమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఉపాధ్యాయుల తాలూకా కోరికలు కానీ ఉపాధ్యాయులకి బదిలీల్లో ఏదైతే న్యాయం జరగాలో ఒక్కటి కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఆలోచించాలని చెప్పి పునః పరిశీలించాలని చెప్పి ఈ రోజున ధర్నా శిబిరంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజుని 11:30 గంటలకి అక్కడ నుంచి ఏంటంటే పిలుపు వచ్చింది డిఎస్సీ వారి దగ్గర నుంచి. ఉపాధ్యాయ సంఘ నాయకులతో మేము మాట్లాడతామని చెప్పి ఈ వాతావరణంలో ఒక మంచి వాతావరణంలో మాత్రం నెరవేరితే మాత్రం సంతోషం, లేని పక్షంలో మాత్రం ఈ ధర్నాను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో నుండి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల తాలూకా ఉద్యోగాలు ఊడిపోతాయి. కారణం ఎందుకంటే పీపుల్ అదే విధంగా ఉపాధ్యాయుల తాలూకా నిష్పత్తి చూసుకుంటే తక్కువ సంఖ్య ఉన్నటువంటి పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనంగా ఒక ఉపాధ్యాయుని నియమించాలని చెప్పి మేము సంఘ నాయకులుగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ విధంగా పాఠశాలని మూసివేసేసి ప్రభుత్వం తాలూకా భారాన్ని తగ్గించుకుందామని చెప్పి చూస్తుంది. అదే విధంగా రేషనలైజేషన్ లో పీపుల్ సంఖ్య తక్కువ ఉందని చెప్పి ఒక సాకు చూపించి మన తాలూకా స్కూల్స్ ను మాత్రం మూసివేయాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఇదే విషయాన్ని మాత్రం ఫ్యాప్తో నాయకులు పదే పదే చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పెడచెవిన పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాలను కూడా తెలియజేయాలని ఒక నిరసన కార్యక్రమాన్ని ఒక రిలే ఫాస్ట్ రూపంలో 13 జిల్లాల్లో కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. వాయుగుండం తీవ్రతకు ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్కు చెందిన నౌకను సురక్షితంగా పోర్ట్ ట్రస్ట్కు చేర్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. భారీ నౌకను సముద్ర జలాల్లోనికి సురక్షితంగా పంపే అవకాశాలపైన నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రమాదం గల కారణాలతో పాటు నౌకలోని సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తును నిర్వహిస్తున్నారు. విశాఖ తీరంలో బంగ్లాదేశ్కు చెందిన ఎంవీవా నౌక ప్రమాదానికి గురికావడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభమైంది. మర్కెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ ఎంఎండి ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. వాస్తవానికి కంకర్ చిప్స్ కోసం విశాఖ వచ్చిన నౌక ఆ సరుకు అందుబాటులో లేకపోవడంతో ఫ్లైయాష్ను తీసుకువెళ్లడానికి నిర్వాహకులు నిర్ణయించారు. అందునిమిత్తం ఔటర్ పోర్టులో వేచి ఉన్న సమయంలో ఈ నౌక తీవ్ర వాయుగుండం ప్రభావంతో ప్రమాదానికి గురైంది. నౌక లంగరు తెగిపడి ఒడ్డుకు కొట్టుకురావడానికి సిబ్బంది నిర్లక్ష్యం ఉందని ప్రాథమికంగా నిపుణుల కమిటీ భావిస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావాన్ని సిబ్బంది తేలిగ్గా తీసుకోవడమే ప్రమాదానికి కారణంగా దర్యాప్తు బృందం నిర్ధారణకు వచ్చింది. ఓవైపు నిపుణుల బృందం దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు నౌకను సముద్ర జలాల్లోకి పంపించే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే రెస్క్యూ టీం నౌక ఉపరితల భాగాలతో పాటు అడుగు భాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం షిప్ పనిచేసే స్థితిలోనే ఉండడంతో ఇసుక మేటలను తొలగించి జలప్రవేశం చేయించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సాగర తీరానికి కొట్టుకొచ్చిన నౌక ప్రస్తుతం విశాఖవాసులకు పర్యాటక కేంద్రంగా మారింది. గత 3 రోజులుగా భద్రతా సిబ్బంది అటుగా వెళ్లకుండా పర్యాటకులను అడ్డుకుంటున్నప్పటికీ ఏదో విధంగా షిప్ను దగ్గరగా చూడాలని ఆతృతతో నగరవాసులు అధిక సంఖ్యలో తెన్నేటి పార్కుకు చేరుకుంటున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పర్యాటక పాలసీ, పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి వెల్లడి. నగరంలో నేరాల నియంత్రణకు ఆటో డ్రైవర్లు సహకరించాలి, ఆటో డ్రైవర్ల సదస్సులో నగర డీసీపీ ఐశ్వర్య రస్తోగి. నిండు కొండల జలాశయాలు, ప్రమాద స్థాయికి పోటెత్తుతున్న వరద నీరు, గేట్లు ఎత్తివేత. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి, క్రమేణా తగ్గుతున్న కేసులు, మరణాల సంఖ్య. విశాఖను వదలని వాన, నగరంలోనూ జిల్లాలోనూ కొనసాగుతున్న జల్లులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.